యాదగిరిగుట్ట ఆలయానికి ప్రత్యేక బోర్డు యాదాద్రి యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట పుట్టినరోజు స్వామివారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి హ్యాపీ బర్త్డే రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ ఏజెన్సీలు ఎప్పుడు వచ్చినా స్వాగతం పాలన తెలియని నీకు పగ్గాల పిస్తే ప్రజల బతుకుల్లో మన్ను పోసిన అంటూ కేటీ మాట్లాడుతుంది అరే ఎందుకు రన్న ఆయన మీరు ఇంత దిగజారి మాట్లాడుతూ ఉన్నారు మీరు మీకంటే మీకంటే హండ్రెడ్ పర్సెంట్ బెటర్ పాలన వేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి మీ అంత దరిద్రమైన పాలన కాదు ఇది మీలాగా వ్యవస్థల్ని అన్ని వ్యవస్థల్ని కంట్రోల్లో పెట్టుకొని ఒక నియంత్ర పోకలతో పోవడం లేదు మంత్రులు పప్పెట్లాగా చాతగా దద్దమల్లాగా పెట్టేసి ఒక నలుగురు చేతిలో ఈ రాజ్యం ఉండే గత ఈ రాష్ట్రం ఉండే గత పదేళ్ళు ఇప్పుడు ఉందా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో కూడా రాజ్యం లేదు ఈ రోజు మంత్రులు యాక్టివ్గా పనిచేస్తున్నారు పొన్నం ప్రభాకర్ ఒక సీఎం లా వ్యవహరిస్తూ ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక సీఎం లా రేవంత్ రెడ్డి ఒక సీఎం లా వ్యవహరిస్తున్నాడు అదేవిధంగా పొంగుల శ్రీనివాస రెడ్డి ఒక సీఎం లా వ్యవహరిస్తూ ఉన్నాడు ఎవరికి వారు ఈ రాష్ట్రానికి అధినాయకులుగా వాళ్ళ యొక్క పనిని చాలా పకడ్బందీగా ముందుకు తీసుకుపోతా ఉన్నారు మీలాగా మీ కుటుంబంలో కేసీఆర్ పాలనలో కేటీఆర్ పాలనలో లేకపోతే ఒక కుటుంబ పాలనలో లేదు ఇక్కడ కల్వకుట్ల కాలకేళ్ళగా పడి దొబ్బి తింటలేదు ఇక్కడ అది గుర్తుపెట్టుకో కేటీఆర్ మన్ను పోషవా మీ మీ నోట్లో పడ్డదిరా నాయనా తెలంగాణ సమాజం ప్రశాంతంగా ఆరోగ్యకరంగా సంతోషంగా ఉన్నారు మీకే అధికారం కోల్పోయి పిచ్చిలేసి ఆ పిచ్చితోటి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు మీ మీకు ఇబ్బందికరం కలిగితే తెలంగాణ సమాజం ఇబ్బంది కలుగుతుంది చేస్తారా కొంచెం కూడా సిగ్గనిపిస్తలేదా కేటీఆర్ని కూడా అసలు నువ్వు రాజకీయ నాయకుడు ఎక్కలేరా భావి నాకు అర్థం కాదు అన్నీ అన్నీ వదిలేసి తెలంగాణ సమాజం ముందు నంగా నిలబడ్డావు అయితే ఏం చేసినా నేను ఎట్లయినా అంటా బజార్లో ఒక ప్రాస్టిట్యూట్ కంటే అధ్వానం ఉన్నది పరిస్థితి ఎస్ సిగ్గు శరం ఏమీ లేకుండా నంగా నిలబడ్డావు తెలంగాణ సమాజం ముందు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నావు ఏది పడితే అది చేస్తా ఉన్నావు కొంచెం బుద్ధి మార్చుకోరాయన ఒక పద్ధతిగా ఉండు అమెరికాలో చదివినయేమో ఆ చదివిన సంస్కారం ఎటువైంది నాకు అర్థం కాదు ఏ సంస్కారాలు కూడా దిగజారి థర్డ్ గ్రేడ్ ఒక మనిషిగా వ్యవహరిస్తా ఉన్నావు వ్యక్తిగా ఏదైనా బూతులు వస్తూ ఉన్నాయి ఇంకా నువ్వు ఇట్లా మాట్లాడతావు ఇట్లే చేస్తామంటే మా భాష కూడా అట్లే ఉంటాననే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ ఎందుకురా రాయన ఎందుకు అంత ఉలికి పడుతున్నావు ఇంకా నాలుగు సంవత్సరాలు అది చూడు కొన్ని రోజులు చూడు పాలన చూడు ఎందుకు తొందరపడుతూ ఉన్నావు ఎందుకు ఎగిరెగిరి పడతా ఉన్నావు ఏం కొంపలు వినిపోయినాయి తెలంగాణలో మీలాగా ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటా అది చేసుకుంటా సంవత్సరాల్లో పుల్ల పెట్టుకునేటువంటి పరిస్థితి కాదు ఇక్కడ ఏం తయారైన నువ్వు అయితే ఈ తెలంగాణకు పట్టినటువంటి దరిద్రం శని దాపరించింది వీలైతే వీళ్ళ వల్ల ఎప్పుడు ఎదురు ఎదురుస్తావు తెలంగాణ సమాజం కళ్ళతోటి పండగ పండగ చేసుకుంటారు మొత్తం ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ నుంచి పారి తన్ని పంపితే ఈ తెలంగాణ సమాజంలో పండుగ వాతావరణం ఉంటుంది